We shall go in them. What is this nonsense? ఏం లేదు దొరగారు, వీడు మా అబ్బాయి, తమకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. అబద్ధం, మేం పెట్టెలు కెలకటానికి వచ్చాం. కెలకడమా? హేయ్, వాట్ ఇస్ మీన్ బై దిస్ కెలకటం? కెలకడం అంటే దొరగారు, అదో రకమైన జబ్బండి. ఈ మధ్య మా వాడికి వచ్చింది, మందిప్పిస్తున్నాం. డాడీ దొంగ, డాడీ దొర దొంగ, దొంగ డాడీ. రే సింగు, వీణ్ పట్టు పో. డాడీ బాబా రండి. పం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మన పని మీద వచ్చిన బర్క్లీ దొరవారు పూజారి గారు. పూజారి గారు, దొరగారిని మన స్థావరం దగ్గరికి తీసుకెళ్లి మరి ఆ ఫార్ములా వ్యవహారం అది మాట్లాడాలి కదా. మరి పెట్టే తొందర వచ్చింది, వారిని విశ్రాంతి తీసుకునివ్వండి. ఈలోగా మనం చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. అవును, నా కన్ను నా చెయ్యి ఒకసారి ఎవరి మీదన్నా పడితే వాడు ఏ రూపంలో ఉన్నా గుర్తుపడతాయి. వాడు బర్క్లే దొరక నంబర్ వన్. నంబర్ వన్ కొంప ములిగిందిరా దేవుడా. అసలే ఆ పెట్టే సంగతి తేలక నేను చూస్తుంటే ఈ కొత్త అనుమానం ఒకటి పెట్టావా? ఈ నంబర్ వన్ మన సుప్రీం ఎప్పుడో చంపేశాడు, వాడి శవాన్ని నేను దగ్గరుండి పూడ్పించాను, వాడు బతికొచ్చాడంటావేమిటి? బతికున్న వాళ్ళని చంపడం మన అలవాటైతే చచ్చి బతకడం వాళ్ళకలవాటు. నా అనుమానం ఎప్పుడూ తప్పు కాదు. నేను శ్మశానానికి వెళ్లి నిజం నిరూపణ చేసుకొస్తాను. చూసురా, ఈలోగా పెట్టి విషయం తొందరపడ్డావు, కథ అడ్డం తిరుగుతుంది. నా నమ్మకం ఎప్పుడు తప్పు కాదు. కంగ్రాట్స్. నువ్వు తెలియగల వాడివని తెలుసు, ఇంతకు తెగిస్తావని కూడా తెలుసు. నువ్వు రోగు అయితే నేను నెంబర్ వన్. చచ్చి బతికిన నువ్వు నెంబర్ వన్. చచ్చినా బ్రతికినా నేను ఎప్పుడు నెంబర్ వన్. Thank you.
అర్జెంట్ గా రమ్మని మెసేజ్ పంపించావు, ఏమైంది? పూజారి గారు పాప హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు, పరామర్శిస్తామని పిలిచారు. వీడా పూజారి? ఎస్, వీడే పూజారి. బాగానే ఉందయ్యా, కానీ వీడు కనిపించకపోయేసరికి వాళ్ళకి మన మీద అనుమానం వస్తే? వాడు లేడని అనుమానం, నేను బెర్క్లీతోని కాదని అనుమానం వాళ్ళకి కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ మాస్క్ వేసుకోవాలి, ఈవేళ నుంచి పూజారివి కావాలి. ఎస్, నువ్వే. ఎలా ఉంది పూజారి గారు? నేను బెర్క్లీ దూరం కాదని అనుమానం మీకు వచ్చింది కదా. అనుమానం తీరింది, నివృత్తి అయ్యింది. ఓ, నివృత్తి అయింది.